हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मनमु मिनपप्पु तो बोंडाला एला वेसुकोवालो चूसेद्दामंडी। गार्ले काकुंडा इला बोंडाला वेसुकुंटे कूडा चाला टेस्टी उंटाई। दानि कोसम नेनु ओक 5 गंटल पाटु ई मुनिपुगुलनु वाटर लो नानबेट्टुकोनि शुभ्रंगा कडुक्कुन्नानु ओक 2-3 सार्लु। इप्पुडु ओक मिक्सी जार तीसुकोनि मुंदुगा नानबेट्टुकुन्न ई मिनपप्पु मोत्तान्नि ई मिक्सी जार्लोकि याड चेसुकोवालि। ఇలా యాడ్ చేసుకొని ఇందులో పచ్చిమిర్చి ఒక 4 లేదా 5, అలాగే వెల్లుల్లిపాయలు ఒక 3 లేదా 4, అల్లం 1 ఇంచు, కల్లుప్పు మీ రుచికి సరిపడ యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా మిక్సీకి పట్టుకుందాం। వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు। ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా బోండాలు చేసుకొని చికెన్ కర్రీలో తింటే టేస్ట్ అనేది అదిరిపోతుందండి। ఎప్పుడు మినప గార్లే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటాయి। ఇలా ఒక కప్ లేక్ పిండంతా తీసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ ఈ విధంగా యాడ్ చేసుకోండి। అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు రెమ్మలు, అలాగే కొద్దిగా వంట సోడాను కూడా యాడ్ చేసి ఈ మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాము। ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు ఇందులోకి ఇది పక్కన పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। స్టవ్ మీద పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ని యాడ్ చేసుకోండి। ఇది వేసుకునే ముందు ఒకసారి మరొకసారి ఇలా తిప్పుకొని ఒకసారి రుచి చూసుకోండి, సాల్ట్ అంతా సరిపోయిందా లేదా అని। ఇప్పుడు ఆయిల్ వేడెక్కనివ్వాలి। ఒకసారి ఇలా చేయి పెట్టి పెట్టి చూస్తే మనకి వేడిగా తగులుతుంది। ఇలా వేడిగా తగులుతుంది అంటే ఆయిల్ వేడెక్కినట్లే। ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్నగా మనం పునుగులు వేసుకుంటాం కదా, అదేలాగా ఎంత చిన్నవి కుదిరితే అంత చిన్న చిన్నవిగా ఇలా యాడ్ చేసుకోండి పిండిని। ఈ మినప బోండాలు అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి। ఒకసారి మీరు ట్రై చేసి చూడండి। ట్రై చేస్తే గారెలకు బదులుగా ఇలా బోండాలే వేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది। మీరు ఏ చట్నీతో తిన్నా బాగుంటుంది। మెయిన్గా మనము ఈ గారెలు వేసుకొని చికెన్ కర్రీతో తింటే టేస్ట్ అదిరిపోతుంది। మటన్ కర్రీ కూడా చాలా బాగుంటాయండి ఈ గారెలు। ఒకసారి మీరు ఇంట్లో ఎప్పుడు గారెలు తిని బోర్ కొడితే ఇలా బోండాలు వేసి పెట్టండి, ఇష్టంగా తినేస్తారు। రిలేటివ్స్ ఇంటికి వచ్చినా లేదా చిన్నపిల్లలకైనా ఇలా వేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు। తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి, మీ అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి। ఇలా గారెల కంటే కూడా చాలా సింపుల్గా వేసేసుకోవచ్చండి। ఇలా ఇలా వేసుకున్న తర్వాత 2 సైడ్స్ తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద 2 సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। హై ఫ్లేమ్లో పెట్టద్దు, ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన కలర్ వచ్చేస్తాయి, లోపలంతా పిండి పిండిగా ఉంటే మనకి సరిగ్గా వేగవు। అందుకే మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని ఫ్రై చేసుకున్నట్లయితే మీకు లోపల నుండి కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయి చాలా రుచిగా తయారవుతాయి। ఇలా చేసుకున్న బోండాల్ని వేడి వేడి చికెన్ కర్రీలోకి వేసుకొని తిన్నట్టయితే టేస్ట్ అదిరిపోతుంది। చికెన్ కర్రీ లేదా మటన్ కర్రీకైనా కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి। మీరు ట్రై చేసి ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। చూసారు కదా, ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయినాయి మనకి, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఈ మొత్తాన్ని వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం। ఇలా చూసారు కదా, ఈ విధంగా చిన్న చిన్న బోండాలు రెడీ అయిపోయినాయి। రిమైనింగ్ పిండిని కూడా ఇదే విధంగా వేసి చూసుకోండి। ఒక బోండా చూసారా, ఇలా తీసి చూపించాను, వేడివేడిగా ఎంతో రుచిగా రెడీ అయిపోయినాయి। తప్పకుండా మీరు ట్రై చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। బాయ్।